Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరమందు జరుగును. 3వ ఆరాధన పటమట డోంక రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. మరొకసారి ఆశక్తితో కూడా వచ్చిన దేవుని పిల్లలైన మీకు అందరికీ మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వక వందనాలు అందరికీ తెలియజెప్పుకుంటున్నాం. మంచి సమయంలో మీ అందరితో కూడా కలిసి దేవదేవుని స్తోత్రించి మహాభాగ్యాన్ని మహాదేవుడు అనుగ్రహించినందులకు ప్రభుని స్తోత్రిస్తున్నాను. హల్లెలూయా. యోవేలు గ్రంథానికి ఒకసారి వెళదాం. యోవేలు గ్రంథం 2:26 ఒకసారి మనం చూద్దాం. నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరు. ప్రైజ్ ద లార్డ్. నేనండి, ఈ మాట మళ్ళీ చెప్పండి. నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరు. దేవుని పిల్లలమైన మనకి ఒక్కోసారి సిగ్గుపడాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. వస్తాయా? పాపిష్టులకు వస్తాయి సిగ్గుపడాల్సిన పరిస్థితులు. దేవుని పిల్లలకి ఎందుకు వస్తాయి? వస్తాయా? పాపాలు చేసే వాళ్ళకి వస్తాయి సిగ్గుపడాల్సిన పరిస్థితులు. భక్తులకు సిగ్గుపడాల్సిన పరిస్థితులు వస్తాయి. ఆయన ప్రజలకి వస్తాయి. దావీదు భక్తుడా భక్తిహీనుడా? దావీదు భక్తుని చూసి దేవుడు మెచ్చి ఉన్నత స్థాయిలో తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. మంచి రేంజ్లో కింగ్ ప్లేస్లో కూర్చోబెట్టాడు. మంచి భక్తుడు, రాజైన తర్వాత కూడా మంచి భక్తుడు, అద్భుతమైన పరిపాలన అందిస్తున్నాడు. చూడండి, ఒకసారి కష్టాలు బయట వాళ్ళ దగ్గర నుండి వస్తాయని మీరు అనుకుంటారు, ఇంట్లో నుండి కూడా వస్తాయి కష్టాలు. కష్టాలు ఎక్కడి నుండి వస్తాయి? కొంతమంది కష్టాలు ఇంట్లో కొడుకుల దగ్గర నుండి వస్తాయి, కొంతమందికి కూతుర్ల దగ్గర నుండి వస్తాయి. కొడుకు కూతురు మంచి వాళ్ళు అంటే భార్య దగ్గర నుండి వస్తాయి. అవునండి, కను సైకిల్తో కూర్చోమంటే కూర్చునే భార్యలు కూడా విపరీతంగా తిరుగుబాటు చేసే పరిస్థితులు కూడా వస్తాయి. అఫ్కోర్స్, ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆయన ప్రజలం. దావీదుకి వచ్చినాయి అలాంటి పరిస్థితులు. దావీదుకేమో కొడుకు ద్వారా వచ్చింది, ఇంకొకరికి భార్య ద్వారా వస్తుంది, ఇంకొకరికి కుదురు ద్వారా వస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కష్టం. ఇంట్లో కష్టాలు వస్తాయి, బయట కష్టాలు వస్తాయి. ఎన్నొచ్చినా సరే ప్రస్తుతం కొన్నాళ్ళు సిగ్గుపడాల్సిన పరిస్థితులు కొన్నాళ్ళు ఉండొచ్చు, కానీ ఆ పరిస్థితుల నుండి విడిపించి దేవుడు అంటాడు, ఇక ఎన్నడు నువ్వు సిగ్గుపడే పరిస్థితి నీకు రానివ్వును అంటాడు ఆయన. హల్లెలూయా. దావీదుకి ఎలా వచ్చిందో ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి. ఆ టైంలో దావీదు రియాక్షన్ ఏంటో కూడా చూద్దాం. కీర్తన గ్రంథం 3వ కీర్తన చూడండి. 3వ కీర్తనలో అసలు పైపైన చిన్న చిన్న లెటర్స్ ఉన్నాయి. ఆ లెటర్స్ ఏంటో ఒకసారి చదవండి. అబ్షాలోము అను తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు. ఏంటండి, ఈయన్ని చూస్తే ఒకటి రెండు ఏకమై పారిపోతున్నారు జనం. దావీదండి మామూలుడు కాదు. చుట్టుపక్కల ఉన్న దేశస్తులు వచ్చి ఆయనతో ఫైట్ చేసి, ఫైట్ చేయలేక దన్నాలు పెట్టి నీకు పన్ను కడతాం అయ్యా,
నీ దాసులం అయ్యా, మా పరిపాలన చేసుకునే భాగ్యమయ్యా, అయ్యా నీకు పన్ను కడతామని బోల్డ్ అంతమంది రాజులు ఆయన కింద దన్నాలు పెట్టి పన్ను కడుతున్నారు. దేశంలో గడగలు ఆడిపోతున్నారు దావీదు పేరు చెప్తే. కానీ ఇప్పుడు ఎవరిని చూసి పారిపోవాల్సి వచ్చింది? నీ కర్మ చూడండి. అబ్షాలోము అను తన శత్రువు, శత్రువు కాదు కుమారుడే ఒక శత్రువై, ఒక్కోసారి భార్యే ఒక శత్రువై. ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు అబ్షాలోము అను తన కుమారుని, తన కుమారును, తన కుమారుని ఎదుటి నుండి ఏ పరిస్థితి వచ్చింది? దీనికి పారిపోయే పరిస్థితి వచ్చి పారిపోయాడండి. కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోలేదండి పాపం బాబా. అంటే అంత టైం కూడా ఇవ్వలేదు చంపేస్తానికి వచ్చేసాడు మీదకి. చెప్పులు ఎక్కడున్నాయని ఎత్తుక్కునే పరిస్థితి కూడా లేదు. పంచి కట్టుకుని ఉన్నాడు, ఆ పంచుతోనే పారిపోవాల్సి వచ్చిందండి దావీదు. ఎక్కడికంటే కొండల మీదకి వెళ్ళిపోవాల్సి వచ్చిందండి. అడవులు దాటి కొండల మీదకి వెళ్ళి అక్కడ దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందండి. అందుకే అంటున్నాడు చూడండి, యెహోవా నన్ను బాధించు వారు ఎంతో. ఏమండి ఇప్పుడు ఈయన తిరుగుబాటు చేసినప్పుడు ఏమనాలి తనతో ఉన్నవాళ్ళు? తప్పురా తప్పు, అరే మీ నాన్న లోబడి ఉండు, తిరుగుబాటు చేయొద్దురా, ఏదో ఒక రోజు నీకు కూడా మంచి పరిస్థితి వస్తుంది. మీ నాన్న మీద తిరుగుబాటు చేయొద్దురా, దేవుని భక్తుడురా, దేవుని చేత అభిషేకించబడినోడురా, ఆయన మీద తిరుగుబాటు చేయొద్దురా అనాలగా. అలా అనేవాళ్ళు నచ్చరేళ్ళకే. ఈ బ్యాచ్కి కూడా కొంతమంది బ్యాచ్ రెడీ అయిపోతారు వెనకాల టమ్కేసే బ్యాచ్. నువ్వు ఏదో భక్తిపరుడు అనుకున్నావు, ప్రార్థన తిరుగుబాటు చేయి, మేమున్నాం నీకు సపోర్టు. అవునండి, కొంతమంది ఇట్లాంటి తొట్టి గ్యాంగ్ బ్యాచ్ ఉంటారు వెనకాల సపోర్ట్ ఇచ్చి, ఏడు పెద్ద రెచ్చిపోతున్నాడు ఏంటి పెద్ద, ఆడే నా అడిగే తెలుసా, లే నువ్వు మేము ఎలాగ ఏం చేయలేకపోతున్నాం, లోపల నుండి వస్తే తప్ప, లోపల నుండి వస్తే తప్ప లొంగడు, లే నువ్వు రెచ్చిపో, లోన రెచ్చగొట్టేస్తే రెచ్చిపోయి 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 ఎవరి మీదకి వెళ్ళిపోతున్నాడండి? ఎవరిని చూస్తే ఒకటి రెండు ఏకమైపోయిందో ఆయన ముందుకు వెళ్ళిపోయి కత్తి తీసి నరికేస్తానండి, చంపేస్తాను. ఆయన కత్తి తీస్తే మళ్ళీ బతకగలడా? అసలు ఆయన సుహూర్తం, ఆయన వీరత్వం ఏంటి చెప్పనా మీకు? ఇజ్రాయేలీలందరూ తల్ల దించుకొని ఏడుస్తున్నారు 40 రోజులు. శత్రువైన గొల్యాతును చూసి తల్ల దించేసుకున్నారు వీరులు ఉన్నారు. ఇందులో వీరులు కూడా తల్ల దించేసుకొని 6 ఛాలెంజ్ల మీద ఛాలెంజ్ చేస్తుంటే ఒక్క ఛాలెంజ్ తిరిగి చెప్పలేక తల్ల దించుకొని ఏడుస్తుంటే అక్కడ వచ్చాడండి ఎవడరా ఈడో సున్నతి లేని ఫిలిస్తీన్ జీవం గల దేవుని ముందు ఏ పాటోడు, ఆఫ్టర్ ఆల్ నన్ను పంపినాడు కొట్టి తల తీసుకొచ్చేస్తాను అన్నాడు. అలా అన్నవాడు లేడండి ఊరి. ఆ మాట అంటే ఈయన్ని తెచ్చుకొని కవగలించుకున్నారే, ఈ మాట నేను అనలేకపోయానరా. ఇజ్రాయేలీలందరిలో భుజాల దగ్గర నుండి పైకుంటాడు రాజు, భుజాల దగ్గర నుండి అండి, జనాల మధ్య నుండి నడుస్తుంటే భుజాల దగ్గర నుండి కనిపిస్తా పైకి. ఇప్పుడు మీ అందరికీ నేను భుజాల దగ్గర నుండి కనిపిస్తున్నా కదా. ఇజ్రాయేలీలందరూ సరిగ్గా అలా నిలబడితే వాళ్ళ మధ్య ఈయన నిలబడితే అంత ఎత్తు ఉంటాడు, అంత పర్సనాలిటీ ఉంటాడు, డేర్ డెవిల్ అనాలి ఆయన్ని. అసలు అలాంటి డేర్ డెవిల్ అంటాడు తల దించుకుని ఏడు చేస్తుంటే ఈడొచ్చి ఆడెవడ సున్నతి లేని ఫిలిస్తీయుడు మన జీవం గల దేవుడు మన పక్షాన ఉండగా ఆడే పాటు నేను తల తీసుకొస్తాను నన్ను పంపినంటే సరే ఎలరా అన్నాడు. ఎలికి నిజంగా 2 దెబ్బల్లో తల తీసుకొచ్చాడండి, తలకే తీసుకొచ్చాడు. అది ఆయన రేంజు, ఫైట్లో దిగాడంటే అంతే ఆయన రేంజు. ఇంకో మాట చెప్పనా, గొర్రెపిల్లను తీసుకెళ్ళిపోతుందంటే సింహం చేజ్ చేసి సింహాన్ని బట్టి చీల్చి పడేసి ఆ గొర్రెపిల్లను తెచ్చేసి అద్ది ఆయన ఫైట్ సీను. ఎలుగుబంటి వచ్చి నలిపేస్తుంటే గొర్రెపిల్ల పట్టుకొని బేర బేరమని గొర్రె ఒక్క గుద్దు గుద్దితే ఎలుగుబంటి దెబ్బలు చచ్చిపోయింది అంతే. అద్ది ఆయన రేంజ్. గొల్యాతును చంపినోడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను రాసంటే సరే అని గొల్యాతు చంపేశాడు. గొల్యాతు చంపిన తర్వాత ఇంకో టెస్ట్ పెట్టాడు, రే ఈకు ఒక్కదాంతోనే నా కూతురు ఇచ్చేస్తానా, నువ్వు గొర్రెలు కాసుకునే నీకు ఎలా ఇస్తాను నేను, ఇంకో టెస్ట్ పెడతాను. పెట్టి ఇంకో టెస్ట్, ఫిలిస్తీన్లు ఉన్నారే, ఫిలిస్తీన్ల బలాఢ్యులు ఉన్నారే సర్దార్లు, అలాంటి సర్దార్లు కండల బలం ఉన్నవాళ్ళు 100 మంది ముందు పెదాలు తీసుకురారా. ఎవడో బక్క చిక్కిపోయి సావటానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు పెదాలు కాదు, బలంగా బలాఢ్యులకు ఉన్న 100 మంది ముందు పెదాలు కోసి తీసుకురారా, అప్పుడు నా కూతురు ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. బలంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళారే, వాళ్ళ కూతురు నేను పెళ్లి చేసుకోవాలి, నీకు తర్వాత బహుమతులు ఇస్తాను, కొంచెం నీ పెదాలు కోసుకుంటానంటే బలాఢ్యులు ఒప్పుకుంటారా? వాళ్ళు ఒప్పుకోరు, మీరు ఒప్పుకుంటారా? అమ్మా నేను పాస్టర్నమ్మా, తర్వాత నీకు మీకు ఒక్కొక్కరికి 10 లక్షలు ఇస్తానమ్మా, మీ పెదాలు ఇచ్చేసి నేను కోసుకొని తీసుకెళ్ళిపోతానంటే మీరు ఒప్పుకుంటారా? మీ దగ్గర ఉన్న డేషే పెట్టి కొడతారు ఒక్క దెబ్బ. ఎవరా ఆడవాళ్ళే దేశాలు తీసుకుంటారు కదా, బలాఢ్యులు ఒప్పుకుంటారా చెప్పండి? 100 మంది బలాఢ్యుల ముందు పెదాలు తీసుకురామంటే 200 మంది బలాఢ్యుల ముందు పెదాలు తీసుకొచ్చాడండి. అది ఆయన రేంజు కదా. ఇప్పుడు ఈయనే కత్తి తీస్తే
కత్తి తీస్తే ఒక్క దెబ్బలో ఎవరిని చంపాలి? నోరు మూసుకొని ఉన్నాడు. ఒక్కోసారి పరిస్థితులు అలా నోరు మూసుకొని దాక్కోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయండి, వస్తాయి. నోరు మూసుకొని దాక్కోవాల్సిన పరిస్థితులు దావీదంతటి భక్తుడికే వచ్చినాయండి. ఇక ఎప్పుడన్నా వస్తే ఆశ్చర్యపోవద్దు. మిమ్మల్ని చూస్తే గజగజలు ఆడిపోయేవాళ్ళు మిమ్మల్ని దాక్కునే పరిస్థితులు తీసుకురావచ్చు. అయితే చూడండి, ఆ పరిస్థితుల్లో ఈయన అంటున్నాడు, యెహోవా నన్ను బాధించేవారు ఎంతో విస్తరించిపోయారయ్యా, నా మీదకి లేచేవాళ్ళు అనేకులయ్యా, దేవుని నమ్ముకున్నాడు దేవుడు కూడా మనం రక్షించలేడని నన్ను గురించి చెప్పుకునేవాళ్ళు అనేక. ఆ పరిస్థితుల్లో ఆయన బాధపడుతుంటే ఆయన ఇంట్లోనే ఉందరా బాబు, ఇంట్లో నుండే స్టార్ట్ అయింది ఆయనకి శోధన అని నన్ను గురించి చాలామంది. అయితే ఆయన అంటున్నాడు, యెహోవా నీవే నా కీడమయ్యా. కీడమంటే నా అండ నువ్వేనయ్యా, నీవే నా అతిశయాస్పదమయ్యా. అంటే నా అతిశయానికి ఆస్పదం కారణం నువ్వేనయ్యా. నేనంటూ అలా తలెత్తుకునేటట్టుగా చేయగలిగిన వాడివి, అలా నేను అతిశయంగా ఉండగలిగినట్టు చేయగలిగిన వాడివి నీవే నా అతిశయాస్పదం. నా తల ఎత్తు వాడవు కూడా వండర్ఫుల్ అండి. ఆ పరిస్థితుల్లో కూడా కొండ మీద దాక్కొని పారిపోయి ఆ కొండ మీద ఉండి అక్కడ అంటున్నాడయ్యా, నువ్వు నా అతిశయాస్పదమయ్యా, నువ్వే నా కేడమయ్యా, నీవే నా రక్షణ శృంగమయ్యా, నీవే నా తల ఎత్తే వాడవయ్యా అంటూ ఏమంటున్నాడు చూడండి. ఎల్లుగెత్తి నేను యెహోవాకు మొర్ర పెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరమిస్తాడు. ఇప్పుడు సిగ్గుపడే పరిస్థితే కదా. సిగ్గుపడే పరిస్థితుల్లో దావీదు సిగ్గుపడ్డాడా? అసలు సిగ్గుపరచడానికి సిద్ధపడినోడు లేకుండా చేశాడా దేవుడు? అబ్షాలోం సీన్ ఏమైందో చెప్పనా? ఈయన ఎలుగెత్తి మొర పెడుతున్నాడు కొండ మీద. ఎలుగెత్తి మొర పెడుతుంటే అబ్షాలోం పారిపోయాడు. ఏమంటే నోరు మూసుకొని చేతకాగ్గాది పారిపోయింది నోరు మూసుకొని, కన్న కొడుకుని చంపలేక. కొన్నికొన్నిసార్లు మనం నోరు మూసుకుంటే మనం చేతకానవల్లా చూస్తారు జనం కదా. జనం చూశారంటే చూశారు, ఇంట్లోనే చూస్తారు చేతకనట్టు. ఆ పరిస్థితుల్లో అలాగే నోరు మూసుకొని పారిపోతే పారిపోయిన వాడిని కొండ మీద ఉన్నోడిని చంపేయడానికి గుర్రం తీసుకొని జనాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నాడండి. జనం దగ్గర ఒక మాట తీసుకున్నాడు, అరే ఎవరినన్నా చంపండి కానీ నా కొడుకుని మాత్రం చంపొద్దురా. అడ్డండి ప్రేమ అంటే ఎవరినన్నా చంపండి నా కొడుకుని మాత్రం చంపరని మాట ఇవ్వండిరా, నా కొడుకుని మాత్రం చంపరని మాట ఇవ్వండి. మాట తీసుకున్నాడు, అందరు వెళ్ళారండి. ఏసు పాడేశారు, దొరికిన వాళ్ళు వచ్చిన వాళ్ళు, దావీదు పక్షాన ఉన్న సామాన్యులేంటి, ఏసు వచ్చిన వాళ్ళు వచ్చినాడు ఏసు పాడేశారు, ఇప్పుడు ఈయన ఉన్నాడు నేను ఒక్కడి సాలని చంపటానికి అని వచ్చేస్తున్నాడు. ఇప్పుడు అబ్షాలోం పరిస్థితి అని చెప్పనా? మంచి అంతగాడు, మంచి హైట్, మంచి పర్సనాలిటీ, ఆయనకి రింగు రింగుల జుట్టు ఉండేదండి. ఆ జుట్టు కూడా కట్ చేసుకోకుండా వెళ్తూ ఉంటే గుర్రం మీద అట్లా ఎగురుతూ ఉంటే జనం అంతా పిచ్చసూపులు చూసేవాళ్ళు, బాబా ఏం అందంగా ఉన్నాడు, జుట్టు ఏమి ఎగురుతుందిరా బాబా, అలా చూస్తూ ఉండేవాళ్ళు. అలా చూస్తూ ఉండగా ఎగురుతా, అది ఎప్పుడు ప్యాషన్. అది ఒక్కోసారి ప్యాషన్ కోసం మనం చూస్తాం కానీ అదే మనం ఉరి చుట్టుకుంటుంది. చూడండి, ఈయనకి ఏమైందంటే అది ఒక ఫ్యాషన్ అనుకొని బయలుదేరి గుర్రం మీద వెళ్తూ ఉన్నాడు, ఎగురుతూ ఉంది. ఈయనేమో కసి లోన చంపేయాలా అని అనుకుంటూ వెళ్తున్నాడు. వెళుతున్న సమయంలో ఓ చెట్టు కింద నుండి వెళ్తున్నాడు. ఇక్కడ కొంచెం వీడికి తల దించుకుని వెళ్ళొచ్చుగా, ఎగిరిద్దిగా తల దించుకోవచ్చుగా, కాస్త కొంతమంది తల దిగదు, తల ఎందుకు దిగాలి, నేను అవసరం అయితే అదే పోతుంది అనుకొని ఆ చెట్టు కింద నుండి అది తగులుతుంటే తల. ఒకసారి మీకు తెలుసా, కారులో వెళ్తున్నా సరే ఇప్పుడు నేను ఒక్కోసారి తీసుకుని వెళ్ళిపోతాడు చెట్ల కింద నుండి, తల దించేసుకుంటాడు తక్కువ నెలా. నాకు నవ్వి నేనే నవ్వుకుంటాను, కారులో కూర్చొని కూడా తల తీసుకుంటాడు ఏదో లేదా అనుకుంటూ ఉంటాను. అలవాటైపోయింది, కారులో కూర్చొని కూడా తల దించేసుకున్నావు ఒకసారి. ఆడు అసలు ఓపెన్గా ఉండి కూడా తల దించుకోలేదాడు, తల దించుకోకుండా వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోతే ఏమైంది చెప్పనా, ఈ గిరజాలు కదా ఈ జుట్టు ఒక్కసారి ఆ పైన కొమ్మల్లో చిక్కుకుపోయింది. స్పీడ్గా వెళ్ళిపోతుంది ఏమో గుర్రం, వీడు చిక్కుకుపోయి ఎలాడు వెళ్ళిపోయాడు, గుర్రం కింద నుండి వెళ్ళిపోయింది. ఎలాడుతున్నాడు ఇక, కిందకి దిగటానికి ఛాన్స్ లేదు, పైకి వెళ్ళటానికి ఛాన్స్ లేదు, ఏం చేయాలి? ఎలాడతామన్నాడు, ఒక పూటంతా ఎలాడాడండి, ఎలాడుతూనే ఉన్నాడు. చంపనని మాట తీసుకున్నాడు కదా, చంపొద్దు అని మాట తీసుకున్నాడు, అందరిని చంపేశారు కానీ ఈయన్ని మాత్రం చంపకుండా వచ్చారు. వచ్చేస్తే అందులో యోవాబు ఒక వ్యక్తి, సైన్యాధిపతి, నన్ను ప్రాణంగా ప్రేమించి నిన్ను ప్రాణంగా ప్రేమించిన నుండి ఎంత పనిచేస్తావురా నువ్వు, నిన్నేం చేస్తాను చూడని దాక్కుని పక్క నుండి సరిగ్గా బాణం సంధించి వేస్తే గుండెల్లో దూరిపోయిందండి అది, ఎలాడుతూనే చచ్చిపోయాడు అక్కడ. ఒకసారి ఆలోచించండి,
మళ్ళీ రాజు దగ్గరికి వెళ్ళి, రాజా కమాన్ మళ్ళీ నీ సింహాసనం మీదకురా. మళ్ళీ రాజు తన సింహాసనం మీదకి వచ్చాడు. సిగ్గుపడ్డా? అదే అంటాడు, ఆయన అన్నది నెరవేరింది. ఈయన శ్రమలో ఉండి రాస్తున్నాడు. అది చూడండి ఏ పరిస్థితుల్లో ఉన్న. అబ్షాలోము తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు అని. ఇప్పుడు ఎక్కడుండి రాశాడు ఇది? పారిపోయి కొండ మీద కూర్చొని రాశాడు. కొండ మీద కూర్చొని విశ్వాసం దేవుని రాశాడు. నీవే నా కీడమయ్యా, నన్ను కాపాడేవాడు నీవే, నీవే నా అతిశయాస్పదమయ్యా, నీవే నా అతిశయాస్పదం, నేను అతిశయంగా, నేను అతిశయాస్పదంగా, నా అతిశయానికి ఆస్పదం నీవేనయ్యా, నేను గర్వపడేది నిన్ను బట్టేనయ్యా, నా తల ఎత్తు వాడవు కూడా నీవేనయ్యా. పరిస్థితులు ఎలాగైనా మారని, ఎలుగెత్తి నేను నీకు మొర్ర పెట్టినప్పుడు నీ పరిశుద్ధ పర్వతము నుండి నీవు నాకు ఉత్తరం ఇస్తావయ్యా, సిగ్గుపడనివ్వవయ్యా అంటూ కింద అంటాడు. చూడండి, యెహోవా నాకు ఆధారం, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును, 10,000 మంది దండెత్తి నా చుట్టూ మోహరించిన నేను మాత్రం. ఎందుకంటే ఈయన నమ్ముకున్నది సామాన్యుణ్ణి, ఇదేమో ఇంట్లో వాళ్ళ ద్వారా వచ్చింది దాన్ని దేవుడు సాల్వ్ చేశాడా, బయట వాళ్ళ ద్వారా వచ్చింది శోధన. 2 నిమిషాలు ఎక్కువ చెప్పండి దీని గురించి, 2 నిమిషాలు. ఎందుకంటే అక్కడ అంటాడు సబ్జెక్ట్, ఖచ్చితంగా అంటాడు అక్కడ ఆ మాట. ఇందాక ఏది బాబు ఇంతవరకు చెప్పి వచ్చాడే, సిగ్గుపడినవాడు సిగ్గుపడినవాడని ఆ మాట అక్కడ అన్నాడు లిటరల్లీ. అందుకే చూపిస్తున్నాను మీకు 34వ కీర్తన ఒకసారి తీయండి. 34వ కీర్తన 5వ వచనం చూడండి. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడను లజ్జింపకపోనట్టు అర్థం. సిగ్గునొందనివ్వడు, ఎవరిని సిగ్గునొందనివ్వడు, ఆయన తట్టు చూచేవారు. ఇప్పుడు దావీదు ఎవరి తట్టు చూచాడు అక్కడ? ఇప్పుడు ఇక్కడ కూడా దావీదు ఆయన తట్టే చూస్తున్నాడు. ఇక్కడ సీన్ ఏంటో చెప్పనా? ఒక్కసారి పైన చదవండి చిన్న చిన్న లెటర్స్. అభిమేలెకు ఎదుట వెర్రివాణి వల్లే ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తన. దావీదు శత్రువు చేత తరం పడుతున్నాడు. శత్రువు ఎవరంటే సౌలరాజు. సౌలరాజు తరుముతున్నాడు, దేశాన్ని వదిలిపెట్టి అడవుల్లో దాక్కుంటున్నాడు, కొండ గుహల్లో దాక్కుంటున్నాడు, అక్కడక్కడ దాక్కుంటున్నాడు. నిలువ నీళ్ళు లేదు ఆయనకి. ఇక ఈ దేశంలో ఎక్కడున్నా బతకనిచ్చేటట్లేడు. ఇక దేశంలో బతకనిచ్చేటట్లేడు, పక్క దేశానికి వెళ్ళిపోయాడు. పక్క దేశానికి వెళ్ళిపోయి అక్కడ తలదాచుకుందామని అక్కడికి వెళ్ళిపోయి అక్కడ తలదాచుకుంటే అమ్మ దావీదు నేను చూశానని చెప్పాడు. ఎక్కడ చూసా? పలాన చోట చూశాను. అరే తీసుకురండి అర్జెంట్గా అన్నాడు అభిమేలకు. దావీదును తీసుకొని వెళ్ళిపోయారండి. ఇప్పుడు జనమంతా దావీదు దొరికాడు అన్నట్టు జనమంతా వచ్చేశారు. ఇప్పుడు దావీదు వాళ్ళ మధ్య గొలుసులు పెట్టి బంధించేసి దావీదు నిలబెట్టారు. ఎవరి ముందు? అభిమేలకు ఎదుట. అభిమేలకు రాజు, అభిమేలకు ఎదుట బంధించబడ్డాడు ఇప్పుడు శత్రు దేశంలో. ఇప్పుడు ఏం చేస్తారు వీరికి? బిర్యానీ పెడతారా? ఏం చేస్తారు ఇప్పుడు వీరికి? ఏడి చెప్పాలి ఏం చేస్తారు? బతుకుండగానే చర్మం అంతేనా? కొన్నిసార్లు వాళ్ళు ఇచ్చే పనిష్మెంట్లు, ఎందుకంటే ఒకడు అంటాడు గుండు చూతులు పెట్టి గుచ్చుతాంరా అంటాడు ఒకడు, ఇంకోడు అంటాడు గోల్డ్ బతుకుండా కానీ పీకేద్దాంరా, ఎందుకంటే ఆయన అలా చేస్తే దత్త అంత హింస పెట్టాలని గోల్డ్ పీకేద్దాం. గోల్డ్ పీకేస్తే ఎట్ట ఉంటుంది? మామూలుగా ఉండదు. ఆకాశం చంద్రమండలం లేకపోతే ఆకాశం అంతా కనబడిద్ది, నక్షత్ర మండలం అంతా కనబడిద్ది. నాకు గోరు కొంచెం దెబ్బతేలింది. ఎందుకంటే ఒక ప్రసంగానికి వెళ్ళాను ఒక చోటకి, ఎక్కడ ఏంటి ఏంటి అని అడగబాకండి తప్పదు. ఇంకా ఒకసారి ప్రసంగానికి వెళ్ళాను, ప్రసంగం అయిపోయింది, ప్రసంగం అంతా అయిపోయింది. ఇక జనాలు వస్తే మాట్లాడుతూ ఉన్నాను, పోడియం ఇలాంటిదే ఉంది. ఆ పోడియం ఏం చేశారంటే ఒక చిన్న పిల్ల అలా వచ్చి జస్ట్ అలా పట్టుకుంటే ఇవ్వలే పడిపోయింది. అది వచ్చి ఎక్కడ పడింది చెప్పనా? సరిగ్గా నా కాలు గోరుమే పడింది, చిక్క ఇరిపోయింది. అలాగే మెయింటైన్ అవుతున్నాను కానీ ఇది రకరకాలకి ఇబ్బంది అవుతుంది. సరే ఇప్పుడు ఏం చేయాలని డాక్టర్ దగ్గరికి వెళ్ళా, ఇది చాలా ఇబ్బంది పెడుతుంది, కాలు గోరు, బొట్టనీలు గోరు, ఏం చేయాలి దీన్ని వెళ్తే? అలా గోరు పీకేయాలన్నారు. అది మొత్తం పీకేస్తే ఫ్రెష్గా మంచి గోరు వస్తుంది, ఇంక ప్రాబ్లం ఏమి ఉండదు మీకు అన్నారు. పీకేయండి అన్న, జాయిన్ అయిపోండి అన్నారు. దాన్ని పీకటానికి ఇంజక్షన్ కూడా చేశారు, మత్తు ఇంజక్షన్. అది పీకినప్పుడు అండి మత్తు ఇంజక్షన్ ఏమైందో తెలియదు కానీ దావీదు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు, గొలుసులు పెట్టి కట్టేశారు. జనం అంటున్న టాపిక్ ఏంటంటే గోర్లు పీకేద్దాం అంటున్నారు జనం, ఇంకోటి సూదులు పెట్టి పొడుద్దాం అంటున్నాడు, ఇంకోటి బతుకుండా కానీ చర్మం తీసేద్దాం అంటున్నారు. చచ్చిపోయేది మాత్రం కన్ఫర్మ్. ఎలా చచ్చిపోతాడనేది మాత్రం
ఇప్పుడు ఆ పరిస్థితుల్లో మీరుంటే ఏమనుకుంటారు? ఓ మాట చెప్పండి ఎవరో ఒకరు ప్లీజ్. అదే పొజిషన్లో మీరున్నారు, చచ్చిపోయేది కన్ఫర్మ్, ఎలా చచ్చిపోదాం బెయిల్ అనుకుంటారు? మేమెందుకు చచ్చిపోతాం అని చూస్తున్నారు. సరే మిమ్మల్ని ఎందుకు అడగాలండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టం. నేనుంటే ఏం చేస్తాను తెలుసా? ఒక్కసారి తల తీసేస్తే ఒక్క దెబ్బలో చచ్చిపోతే చాలు. ఇలా హింసలు పెట్టి హింసలు పెట్టి చంపే కంటే ఒక్క దెబ్బలో అనే కదా. కానీ ఆయన అలా అలా మీలాగే, మీరు గొప్ప విశ్వాసులు కాబట్టి మీలాగే ఏమనుకున్నాడు చెప్పనా? ఈ పొజిషన్లో నుండి కూడా నన్ను నువ్వు రక్షించగలవయ్యా. ఇలాంటి పొజిషన్లో ఇప్పుడు ఆయన చంపేయటానికి రెడీ, ఎలాగైనా చచ్చిపోవడం కన్ఫర్మ్. అయినా సరే నీ వైపు చూస్తే వాళ్ళని సిగ్గుపడినవయ్యా నువ్వు. నీ వైపు చూసే వారికి వెలుగునిస్తావు, వెలుగును చూసేటట్టు చేస్తావు, సిగ్గుపడనయ్యో. కాబట్టి ఈ పొజిషన్లో కూడా, అలాంటి పొజిషన్లో ఎవడైనా ప్రార్థన చేస్తాడండి? అసలు ఎవరికైనా నీ గట్స్ ఉంటాయండి అలా ప్రార్థన చేయాలనే మనసైనా వస్తుందా? కానీ ఇతనికి ఆ పొజిషన్లో కూడా ఆయన ప్రార్థన చేశాడు, ప్రభువా ఈ పొజిషన్లో కూడా రక్షించగలిగిన సమర్థుడవయ్యా నువ్వు, నువ్వు బయట పెట్టాలనుకునే నిమిషంలో బయట పెట్టేస్తావయ్యా ప్లీజ్ అయ్యా అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, సరే నేను బయట పెట్టేస్తాను, పిచ్చోళ్ళ ప్రవర్తించన్నాడు. అలాగే ప్రభా, దేవుడు ఒక్కోసారి మనకు సలహా ఇస్తాడు, అలాగే ప్రభా పిచ్చోళ్ళ ప్రవర్తించడం ప్రారంభించాడు. ఈయన పిచ్చోళ్ళ ప్రవర్తిస్తుంటే రాజులు దేవుడు ఆలోచన కలిగించాడు, నేను ఎవడరా ఆ పిచ్చోడిని తీసుకొచ్చాను, నేను ఎవడ పనిమాలలా ఈ పిచ్చోడిని తీసుకొచ్చి దావీదు అంటారు, ఏంట్రా తీసుకెళ్ళిపోయిన ఎక్కడ దొరికి పడేసేయండి రా అన్నారు. పట్టుకొని తీసుకెళ్ళారే పోరాని ఒక తండ్రి పోరా అన్నారు. వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు విడుదల వచ్చిన తర్వాత మోకరించి, నేను ఎల్లప్పుడు యెహోవాను సన్నతించదను, నిత్యం ఆయన కీర్తి నా నోట నుండునని ఆ పరిస్థితులు అంటున్నాడు. వారు ఆయన తట్టు చూడగా వారికి, నేను కూడా నీ తట్టు చూడగా నాకు, మీరు కూడా ఆయన తట్టు చూడగా మీకు. ఆమెన్. ఆయన తట్టు చూస్తే ఏం కలిగిస్తాడు? వారి ముఖములు అన్నాడును అంటే సిగ్గుపడకపోవును. మీ ముఖాలు అన్నాడును, నా ముఖం అన్నాడును. మనం నమ్ముకున్న దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నా సరే మనల్ని సిగ్గుపడనివ్వడు. ఆయన తట్టు చూస్తే వెలిగిస్తాడు. సిగ్గుపడనివ్వడు, సిగ్గుపడనివ్వడు. ఆ కింద అంటాడు, ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించను. అతని శ్రమలన్నిటి నుండి అతన్ని రక్షించాడా లేదండి? ఇందాకేమో సొంత ఇంటి వాళ్ళ ద్వారా వచ్చింది, ఇక్కడేమో బయట వ్యక్తి ద్వారా, ఆయన కూడా సామాన్యుడు కాదు రాజు పొజిషన్లో ఉన్నవాడు ద్వారా వచ్చింది. పరిస్థితులు ఇంట్లో రాని బయట రాని, మనం ఆయన వైపు చూస్తే మనల్ని రక్షిస్తాడు. సిగ్గుపడే పరిస్థితి మనకి రాదు. దావీదుకున్న నమ్మకం, రెండు సందర్భాలు దావీదియే. దావీదుకున్న నమ్మకం, నాకు ఉందా నమ్మకం, మీకు కూడా ఉందా? అయితే మోకరించండి. నేను నమ్ముతున్నానయ్యా, నన్ను సిగ్గుపడినవరయ్యా, నేను నమ్ముతున్నాను, నేను నమ్ముతున్నానయ్యా. నీ వైపు చూస్తే మీరు సిగ్గుపడినవరు, రక్షిస్తారయ్యా. మొర్ర పెడితే, దీనులుగా ఉండి మేము మొర్ర పెడితే ఆలకిస్తారు, మా శ్రమలన్నిటిలోనూ మమ్మల్ని రక్షిస్తారు. ఎస్ఐ మీరు రక్షిస్తారు, ఖచ్చితంగా మీరు రక్షిస్తారు, నేను నమ్ముతున్నానయ్యా. నమ్మకం ఉన్న వాళ్ళే చేతులు పైకెత్తి ప్రార్థన చేయండి. మీకు నమ్మకం ఉంటే మీరున్న పరిస్థితి ఏదైనా కానివ్వండి, అది ఇంట్లో పొజిషన్ కానివ్వండి, బయట పరిస్థితి కానివ్వండి, పరిస్థితులు ఇంట్లో మారినవ్వండి, బయట మారినివ్వండి, అది కొడుకు ద్వారా కానివ్వండి, భార్య ద్వారా కానివ్వండి, కూతురు ద్వారా కానివ్వండి, ఎవరి ద్వారా అయినా కానివ్వండి, మీకు వచ్చిన శ్రమ అది ఎంత భయంకరమైందైనా సరే, పారిపోవాల్సిన పరిస్థితుల్లో మీరు ఉన్నా సరే, మిమ్మల్ని నిలబెట్టే దేవుడు ఉన్నాడు. మిమ్మల్ని సిగ్గుపడనివ్వడు ఆయన, ఎన్నడు సిగ్గుపడనివ్వడు. చేతులు పైకెత్తి, ప్రభు నీ వైపు చూచే వారిని ఎన్నడు మీరు సిగ్గుపడినవరయ్యా. దావీదును సిగ్గుపడినవ్వలేదయ్యా, నన్ను కూడా మీరు సిగ్గుపడినవరయ్యా, నేను నమ్ముతున్నానయ్యా. భార్య ద్వారా శ్రమ రానివ్వండి, భర్త ద్వారా శ్రమ రానివ్వండి, పిల్లల ద్వారా శ్రమ రానివ్వండి, పారిపోవాల్సిన పొజిషన్ రానివ్వండి, కానీ మనల్ని సిగ్గుపడనివ్వండి. దేవుడు మనకున్నాడు, ఆయన ఉండగా, ఆయన వైపు మనం చూస్తూ ఉండగా ఆయన ఎన్నడూ మనల్ని సిగ్గుపడనివ్వడు. అయ్యా నీ వైపు చూచే వారిని ఎన్నడూ సిగ్గుపడనివ్వరయ్యా. అది ఇంట్లో పరిస్థితులు మారినాయి, బయట పరిస్థితులు మారినాయి, మాకు ఎంత భయంకరమైన వ్యక్తుల ద్వారా పరిస్థితులు రాని, కానీ నీ వైపు చూస్తే మా శ్రమలన్నిటి నుండి మాకు విడుదలేస్తారు. సిగ్గుపడనివ్వరయ్యా, మేము నమ్ముతున్నామయ్యా, సిగ్గుపడనివ్వరయ్యా. చేతులు పైకెత్తి మీరు చేస్తున్న ప్రార్థన కృపగల దేవుడు వింటున్నారు, మీ ప్రార్థన అంగీకరిస్తున్నాడు, గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగిస్తున్నాడు.
నమ్మండి, అద్భుత కార్యాలు మీ జీవితంలో జరిగిస్తున్నాడు. మీరున్న పరిస్థితులన్నీ అనుకూలపరచబోతున్నాడు. ఆశ్చర్య కార్యాలు మీ జీవితంలో జరిగించబోతున్నాడు. నమ్మకం కలిగిన వారంతా చప్పట్లు కొడుతూ నిండు మనసుతో మా పరిస్థితులు మార్చగలం. సిగ్గుపడనివ్వయ్యా, స్తోత్రమయ్యా, కృతజ్ఞతలు, 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 మీకు కృతజ్ఞతలు ఏసయ్యా, కృతజ్ఞతలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తమ్మ గారి స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయులు గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్దా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ ప్రతి నెల 1వ వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నమస్కారం.